హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. స్పాటిఫైలో మన పాడ్కాస్ట్ ఇండియాలోనే టాప్ 20 ప్లేస్లో ఉంది. టాప్ 20లో ఉన్న ఒకే ఒక్క తెలుగు పాడ్కాస్ట్ మందే. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఊపులో మనం టాప్ 10లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మీరు ఎవరైనా మన పాడ్కాస్ట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఇండియా గురించి మీ నాలెడ్జ్ బాగా పెంచుకోవడానికి ఈ పాడ్కాస్ట్ మీకు బాగా యూజ్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. ప్రతి క్లాస్లో ఒక తొంటర్ ఫెలో ఉంటాడు, టీచర్ చెప్పిన మాట అస్సలు వినడు. ఇప్పుడు టీచర్ చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుంది? పనిష్మెంట్ ఇస్తుంది. అలాంటి ఒక తుంటర్ ఫెలోనే మన కిమ్మావ. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చేయొద్దురా అని చిలక్కి చెప్పినట్లు చెప్తారు, కానీ మామ రియాక్షన్ మాత్రం ఇలా ఉంటుంది. నువ్వేంటారు నాకు చెప్పేదని టెస్టుల మీద టెస్టులు చేసుకుంటూ పోతూ ఉంటాడు. దాంతోపాటు సైబర్ అటాక్లు, హవాలా, హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇలా చాలా చేస్తూ ఉంటాడు. మరి చెప్పిన మాట వినకపోతే యునైటెడ్ నేషన్స్ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఆ పనిష్మెంట్నే శాంక్షన్స్ అంటారు, అంటే ఆంక్షలు. చాలా లగ్జరీ ఐటమ్స్ నార్త్ కొరియా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేకుండా యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందంటే ఈ లగ్జరీ ఐటమ్స్ అన్నిటిని బ్యాన్ చేస్తుంది అనమాట. ఆ ఐటమ్స్ ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, తెలుసు కదా. కిమ్మావ గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉండిద్ది. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్లో నాలెడ్జ్ ఇరుకు, ఇన్ఫర్మేషన్ ఇరుకు, ఎంటర్టైన్మెంట్ ఇరుకు, డ్యాన్స్ ఇరుకు, ఎల్లామే ఇరుకు. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. మీరు ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేస్తే మనం అంత ఫాస్ట్గా 1 మిలియన్ రీచ్ అయిపోతాం. అది దా సర్ప్రైజ్. ఓకే, వీడియో దగ్గరికి వస్తే మన కిమ్మావ ఎన్ని శాంక్షన్స్ విధించినా కానీ తగ్గుతాడు అనుకుంటున్నారా? తగ్గేదేలే. అసలే కిమ్మావకి లగ్జరీ ఐటమ్స్ అంటే పిచ్చి. సో ఎలాగోలా వాటిని సెట్ చేస్తాడు, యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ విధించినా కూడా ఎలా సెట్ చేస్తాడంటే స్మగ్లింగ్ చేస్తాడు. ప్రపంచ నాయకులు ఎక్కువగా మెర్సిడీస్ బెంజ్ మే బ్యాచ్ S62, మే బ్యాచ్ S600 కార్స్ని వాడుతూ ఉంటారు. వాళ్ళలో కిమ్మావ కూడా ఒకడు. యునైటెడ్ నేషన్స్ బ్యాన్ చేసిన ఐటమ్స్లో ఈ బెంజ్ కార్ కూడా ఒకటి, కానీ కిమ్మావ మాత్రం పబ్లిక్గా ఈ కారులో తిరుగుతూ ఉంటాడు. మెర్సిడీస్ జర్మన్ కంపెనీ కార్. యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ ఉన్నా కానీ కిమ్మావ్కి కారు ఎందుకు ఇంపోర్ట్ చేశారు అని అడిగితే దానికి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మా దగ్గర ఆ కారుకి సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు సార్ అని చెప్పారు. కొంచెం కంగారు పడ్డారు కూడా, మనకి తెలియకుండా మన కారు అక్కడ దాకా ఎలా వెళ్ళింది అని. చాలా సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఏందమ్మా చిరాకుగా ఉన్నావు? ఏందా చిరాకు, కుండి మౌసిది ఒకటి ఉంది, సరిపంచే సరిగ్గా పని పని చేయట్లా. ప్రాబ్లం మౌసిది కాదు, ఏంటది ఏది కదా, అది ఇంటెలిజెన్స్ వారి ఇంటర్సెప్టర్ గేమింగ్ మ్యాట్. ఇప్పుడు ఎవడేసాం అనుకో, డిజైన్ ఎట్టండి ఫస్ట్. డిజైన్ అల్లాడిచ్చాడు, అది అల్లాడిచ్చి గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ పెరిగింది. హైలైట్ ఉంది దీని మీద, ఇది పెట్టావు స్మూత్గా ఉండిద్ది, యాక్షన్ యాక్యురేట్గా పనిచేస్తుంది అనమాట, అంత నీట్గా ఉండిద్ది. విషయం గ్రాంది బలే. ఇంకోటి ఏందనుకున్నా, పైన స్మూత్గా ఉందా, కింద రఫ్గా ఉండిద్ది, అతుక్కుపోయింది కనెక్ట్, డ్యూరబిలిటీ ఎక్కువ ఉండిద్ది, అంటే ఎక్కువ కాలం వచ్చింది అనమాట, పీలికి లోడిపోవటం అట్లా లేకుండా స్ట్రాంగ్ ఎక్కువ కాలం వచ్చింది. వాటర్ ప్రూఫ్, గేమ్ ఆడుతూ ఉంటావు వాటర్ పెట్టుకుంటావు, పడింది తడిగిపోయి మీరు కూడా గేమింగ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇంటర్సెప్టర్ ఇంటెలిజెన్స్ వారి ఇంటర్సెప్టర్ గేమింగ్ మ్యాట్ని యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అయ్యింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా దీన్ని యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి, నాకెంత ఎక్స్పీరియన్స్ బాగుందంటే, సో దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు స్క్రీన్ మీద కనిపిస్తున్న JAN20 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు 20% ఆఫ్ వచ్చింది అనమాట. సో వెంటనే ఆర్డర్ పెట్టేయండి, బాగా యూజ్ అవుతుంది. June 2018 $5,00,000 విలువ చేసే బ్రాండ్ న్యూ మెర్సిడీస్ కార్స్ ఉన్న 2 కంటైనర్స్ని ట్రక్స్ ద్వారా నెదర్లాండ్స్లో ఉన్న రోటర్డామ్ పోర్ట్కి తీసుకొచ్చారు. ఈ 2 కంటైనర్స్ని చైనా కాస్కో షిప్పింగ్ కంపెనీ కార్పొరేషన్కి చెందిన కార్గో షిప్లోకి ఎక్కించారు. 41 రోజుల పాటు ఆ షిప్ ప్రయాణం చేసి July 31 నార్త్ ఈస్ట్ చైనాలో ఉన్న డాలియన్కి చేరుకుంది. August 26 వరకు అవి అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి ఒసాకా జపాన్కి పంపించారు. మళ్ళీ 3 రోజులు జర్నీ చేసి September 30 బుసాన్ సౌత్ కొరియాకి చేరుకున్నాయి. ఇంతవరకు అంతా బాగానే జరిగింది, కానీ ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అయింది. ఆ కార్గో షిప్ సౌత్ కొరియా చేరుకున్న 1 రోజులోనే DN5505 అనే కార్గో షిప్లోకి ఈ కంటైనర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కార్గో షిప్
టోగో అనే ఆఫ్రికన్ కంట్రీకి చెందింది. ఈ షిప్ రష్యాలోని నకోడ్కా పోర్ట్కి వెళ్ళాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కార్స్ని డోయంగ్ అనే షిప్పింగ్ కంపెనీకి అప్పగించారు. ఆ డిఎన్ 5505 అనే షిప్ ఈ షిప్పింగ్ కంపెనీ వాళ్ళదే. డోయంగ్స్ కంపెనీకి ఈ కార్స్ యొక్క రిజిస్ట్రేషన్ మీద క్లారిటీ లేదు, బట్ అవి ఒక రష్యన్ బిజినెస్ మ్యాన్ కోసం అని అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ కార్స్ ఉన్న డిఎన్ 5505 షిప్ అసలు పేరు జియాంగ్ జిన్, కానీ దానికి డిఎన్ 5505గా పేరు మార్చి జూలై 27 దాని ఓనర్షిప్ని హాంకాంగ్ రిజిస్టర్డ్ కంపెనీ నుంచి డోయంగ్ కంపెనీకి మార్చారనమాట. జూలై 27 అంటే ఈ కార్లు చైనా రావడానికి జస్ట్ 2 రోజుల ముందు. అక్టోబర్ 1 బుసాన్ నుంచి స్టార్ట్ అయిన ఆ షిప్ మాయమైపోయింది. దీని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సిగ్నల్స్ పంపటం ఆపేసింది. 18 రోజుల పాటు సిగ్నల్స్ లేవు. తిరిగి ఆ షిప్ సౌత్ కొరియాకి దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ సిగ్నల్స్ వచ్చాయి. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ షిప్లో 2588 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. సౌత్ కొరియన్ రికార్డ్స్లో మాత్రం ఆ షిప్ నకోడ్కా పోర్ట్ నుంచి బొగ్గు తీసుకొని వచ్చింది అనుంది. ఈ పోర్ట్కి పక్కనే వ్లాడివోస్టోక్ అనే ఒక ప్లేస్ ఉంది. నేను స్టార్టింగ్లో రష్యన్ బిజినెస్ మ్యాన్ అని చెప్పాను కదా, అతనుండే ప్లేస్ ఇదే అనమాట. అక్టోబర్ 7 నార్త్ కొరియాకి చెందిన 3 కార్గో జెట్లు వ్లాడివోస్టోక్లో ల్యాండ్ అయ్యాయి. జనరల్గా నార్త్ కొరియా కార్గో ప్లేన్స్ ఈ ప్లేస్కి రావడం చాలా అంటే చాలా రేర్. ఆ రోజు కార్గో ప్లేన్స్ ఏం తీసుకెళ్లాయి అనే దానికి సంబంధించి ఎలాంటి రికార్డు లేదు. 4 నెలల తర్వాత అంటే జనవరి 31, 2019 సేమ్ మోడల్ మెర్సిడీస్ కార్ ప్యూంగ్యాంగ్ వీధుల్లో దర్శనమిచ్చింది. అండ్ ఆ కారులో కిమ్మా ఉన్నాడు. అంటే ఈ మెర్సిడీస్ కార్ ప్రపంచం అంతా చుట్టి రష్యా వెళ్ళి అక్కడి నుంచి నార్త్ కొరియా చేరుకుంది అని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇది నిజమని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. ఆ రష్యన్ బిజినెస్ మ్యాన్ని ఫోన్ ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పిన సమాధానం, అది మా కంపెనీ బిజినెస్ సీక్రెట్, నేను ఏ కార్ ఎక్కడి నుంచి కొన్నాను, ఎక్కడ అమ్మాను అనే విషయం అందరికీ ఎందుకు చెప్పాలి అన్నాడు. నా సామాన్యం చేస్తాను నీకెందుకు. నార్త్ కొరియా ఈ తరహాలో చాలా ఐటమ్స్ని స్మగ్లింగ్ చేస్తుంది. కానీ ఒక ఇన్వెస్టిగేషన్లో ప్రూఫ్స్తో సహా ఈ స్మగ్లింగ్ని క్రాక్ చేశారు. కిమ్మామ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అనే విషయం మనందరికీ తెలుసు. నార్త్ కొరియా వాళ్ళ దగ్గర ఆయిల్ నిల్వలు ఉంటాయి అని ప్రపంచానికి చెప్తూ ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేదు. ప్రపంచానికి కూడా తెలుసు వాళ్ళ దగ్గర ఆయిల్ బావులు లేవు అని, అండ్ ఈ ఆయిల్ని కూడా స్మగ్లింగ్ చేస్తుంది అని. యునైటెడ్ నేషన్స్ అండ్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం డైమండ్ 8 అనే షిప్ తరచుగా నార్త్ కొరియాకి వెళ్తుంది. అండ్ దాని ఆపరేషన్స్ కూడా చాలా అనుమానాస్పదంగా ఉంటాయి. ఇది యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ని వైలేట్ చేస్తూ రిఫైన్డ్ పెట్రోలియంని నార్త్ కొరియాకి స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ ప్రకారం నార్త్ కొరియా ఈ ఆయిల్ని రవాణా కోసమే కాకుండా బ్యాలిస్టిక్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్కి కూడా యూజ్ చేస్తుంది. ది న్యూయార్క్ టైమ్స్ విజువల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ డైమండ్ 8 షిప్ని, దాని నెట్వర్క్ని, దాని వెనక ఉన్న కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. ఈ డైమండ్ 8 షిప్ని శాటిలైట్ సాయంతో చూసినప్పుడు వాళ్ళకి ఈ షిప్తో పాటు ఇంకో 2 ఎక్స్ట్రా షిప్లు కూడా కనిపించాయి. ఈ 2 షిప్స్ నుంచి డైమండ్ 8 ఆయిల్ని తీసుకున్న విజువల్స్ ఆ శాటిలైట్ ఇమేజెస్లో కనిపించాయి. ఈ 2 షిప్ల పేర్లు ఎవర్ గ్రాండర్ అండ్ సూపర్ స్టార్. మే 2020 డైమండ్ 8 తైవాన్ కోస్ట్కి రీచ్ అయ్యింది. అండ్ ఇదే టైంలో సూపర్ స్టార్ ఆయిల్ని లోడ్ చేసుకుంటూ ఉంది. అలా ఆయిల్ని ఫుల్గా లోడ్ చేసుకున్న సూపర్ స్టార్ డైమండ్ 8ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా రాడార్లో క్లియర్గా ఉంది. కానీ ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఎంటర్ అయినప్పుడు వాటి సిగ్నల్స్ పోయాయి. శాటిలైట్ ఇమేజెస్లో చూసినప్పుడు ఆ ప్లేస్ మొత్తం ఫుల్గా క్లౌడ్స్తో నిండిపోయి ఉంది. కానీ బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఆ ప్లేస్లో సూపర్ స్టార్ అండ్ డైమండ్ 8 రెండు కలిసి పక్క పక్కనే ఉన్నాయి. అండ్ ఆ ప్లేస్లోనే సూపర్ స్టార్ డైమండ్ 8లోకి ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఇలా ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 3 వారాల పాటు డైమండ్ 8 ఏ పోర్ట్లో కూడా ఎంటర్ అవ్వలేదు. అది కేవలం సముద్రంలోనే అటు ఇటు తిరుగుతూ ఉంది. మే 27 ఇది నార్త్ కొరియా పోర్ట్ దగ్గరికి రీచ్ అయింది. ఇలా ఆ పోర్ట్కి రీచ్ అయిన తర్వాత 8 రోజుల పాటు డైమండ్ 8 రాడార్ని ఆఫ్ చేసింది. ఈ 8 రోజులు శాటిలైట్ సాయంతో డైమండ్ 8ని వెతకడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా ఈ డైమండ్ 8 నార్త్ కొరియాలో ఉన్నట్లు ఆ శాటిలైట్కి దొరికింది. వీళ్ళ షిప్ డైమండ్ 8 అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మెయిన్ కారణం
ఆ షిప్ యొక్క డైమెన్షన్స్. నార్త్ కొరియాలో ఉన్న షిప్ కి ఈ డైమండ్ 8 కి డైమెన్షన్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఇది జరిగింది కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, 2020లో ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఈ డైమండ్ 8 నార్త్ కొరియాకి వెళ్లి రావటం జరిగింది. కొన్నిసార్లు సూపర్ స్టార్ తో ఆయిల్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే, ఇంకొన్నిసార్లు ఎవర్ గ్రాండర్ తో ఆయిల్ ని ఫిల్ చేసుకుని నార్త్ కొరియాకి గూడ్స్ అన్నిటిని సప్లై చేస్తూ ఉంటుంది. ఇంకా మెయిన్ క్వశ్చన్, అసలు ఈ డైమండ్ 8 ఇలా చేయడానికి వెనక ఉన్న మెయిన్ పర్సన్ ఎవరు అనేది. ఇది కనుక్కోవటం అంత ఈజీ కాదు, కానీ దీనికి సంబంధించి కొన్ని క్లూస్ బయటకు వచ్చాయి. అదేంటంటే, ఈ డైమండ్ 8 అండ్ సూపర్ స్టార్ కి ఓనర్స్ ఒకరే అనేది. కానీ ఈ రెండు షిప్స్ ని 2016లో ఇండోనేషియాకి చెందిన ఒక వ్యక్తి కొనడం జరిగింది. అతని పేరు యాన్ జోక్ నామ్. ఇతను ఇండోనేషియాకి చెందిన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అండ్ ఇతను ఒక రిటైర్ అయిపోయిన సెయిలర్ అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒక రిటైర్ అయిపోయిన సెయిలర్ $1.5 million పెట్టి ఇంత పెద్ద షిప్ ని ఎలా కొనగలడు? ఇక్కడ అసలు కథ ఉంది. ఈ రిటైర్డ్ అయిపోయిన ఇండోనేషియన్ ఇంతకు ముందు ఆయిల్ రిఫైన్స్ లో పనిచేసేవాడు. ఒక్కటి మాత్రం నిజం, కిమ్మావ ఇలాంటి శాంక్షన్స్ ని అస్సలు పట్టించుకోడు. స్మగ్లింగ్ చేసేనా ఇంకా ఏదైనా చేసేనా అతనికి కావాల్సిన వస్తువులన్నీ ఎలాగైనా అతని దగ్గరికి వచ్చేలా చేయగలడు. రీసెంట్ గా డైమండ్ 8 February 2021లో చైనాలోని ఫ్యూజన్ ప్రావిన్స్ లో కనిపించింది. కానీ ఆ తర్వాత సేమ్ స్టోరీ, మళ్ళీ మాయమైపోయింది. అండ్ అది ఎక్కడికి వెళ్ళుంటుందో కూడా మనం గెస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన బయ్యింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు స్క్రీన్ మీద కనిపిస్తున్న Jan20 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు 20% ఆఫ్ వచ్చింది అనమాట. సో వెంటనే ఇలా ఆర్డర్ పెట్టేయండి, బాగా యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.